మన రెండవ సెగ్మెంట్ అమృతాహారంలో ఈరోజు ఉల్లి అల్లం కారం చేయబోతున్నాను కదా మరి దానికి కావాల్సిన పదార్థాలతో నేను సిద్ధంగా ఉన్నాను అండ్ వంట కూడా స్టార్ట్ చేస్తున్నాను నేను ఇప్పుడు ఏం చేయబోతున్నానంటే ఇప్పుడు ఏవైతే కారం చేయడానికి యూస్ చేస్తున్నారో ఈ పదార్థాలన్నిటిని కూడా మొత్తం డ్రై రోస్ట్ చేసుకోవాలి మనం అసలు నూనె కూడా వేయాల్సిన అవసరం ఉండదు మీరు కూడా నేను ఇన్ కేస్ కొన్ని ఆప్షన్స్ చెప్తూ ఉంటాను కదా బట్ ఈ రోజు చేయబోయే కారం ఉల్లి అల్లం కారానికి మాత్రం అసలు ఆయిల్ వాడకండి అన్నీ కూడా డ్రై రోస్ట్ చేస్తేనే మంచి అరోమా మంచి టేస్ట్ అనేది కూడా వస్తుంది సో ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను ఇందులో జీలకర్ర వాడుతున్నాను కొంచెం జీలకర్ర కొన్ని ధనియాలు మిరియాలు అలాగే కొన్ని మెంతులు మెంతులు అలాకు చేదుగా ఉంటుంది కాబట్టి కొన్ని సరిపోతాయి నెక్స్ట్ ఎండు మిరపకాయలు ముందుగా ఇవన్నిటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి ఆ తర్వాత చివరగా అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ ముక్కలు వేస్తే సరిపోతుంది ఇక్కడ ఎక్కువగా ఉల్లిపాయ ముక్కలు అల్లం వెల్లుల్లి ఇవన్నీ మనం నాన్ వెజ్ ఐటమ్స్ ఎక్కువగా వాడుతుంటాం కదా ఎందుకంటే మంచి టేస్ట్ ఉంటుంది అంతేకాకుండా మనకు మసాలాకి పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ ఫ్లేవర్సే మనకు చాలా చాలా ఇష్టపడుతూ ఉంటారు అండ్ అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది నేను ఎప్పుడు చెప్తుంటాను కదా వెల్లుల్లి హార్ట్ పేషెంట్స్కి చాలా మంచిది అని చెప్పేసి అలాగే ఉల్లిపాయ కూడా చాలా మంచిది ఎందుకంటే ఇందులో మనకు హై పొటాషియం దాంతోపాటు ఫోలిక్ యాసిడ్ కూడా ఎక్కువగా ఉంటుంది అండ్ ఈ రెండు కూడా నార్మల్గా హార్ట్ పేషెంట్స్కి ఫస్ట్ సింప్టమ్ ఏంటంటే బ్లడ్ అనేది ఎక్కువగా థిక్గా ఉంటుంది సో ఆ బ్లడ్ థిక్నెస్ని మొత్తం థిన్ చేయడానికి సో ఎక్కువ థిక్ ఉన్న బ్లడ్ వాళ్ళకి ఏంటంటే హార్ట్ పంపింగ్ అనేది కూడా కష్టమవుతూ ఉంటుంది సో ఈజీగా ఫస్ట్ సింప్టమ్ దాన్నే అనొచ్చు అప్పుడు మీరు ఎక్కువగా వెల్లుల్లి ఉల్లిపాయ ముక్కలు కనుక ఎక్కువగా తీసుకోండి సో ఈ రెండు పదార్థాలు ఏంటంటే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అన్నమాట బ్లడ్ని థిన్ చేయడానికి మనం ట్యాబ్లెట్స్ ఎక్కువగా వాడాల్సిన అవసరం ఉండదు అంటే వాడాలి ప్రికాషన్స్ తీసుకోవాలి బట్ ఈ రెండు వాడటం వల్ల మనకు ఆ పరిస్థితి అయితే రాదు అండ్ లేదు డాక్టర్ చెప్పారు ట్యాబ్లెట్స్తో పాటు వీటిని కూడా ప్రిఫర్ చేస్తుందండి అల్లం వెల్లుల్లి అలాగే ఇంకా అల్లం తెలిసిందే కదా మనకు అల్లం అనేది ఎక్కువగా వెయిట్ లాస్కి ఉపయోగపడుతుంది అండ్ స్పెషల్లీ స్టబర్న్ ఫ్యాట్ని కరిగించడానికి లెమన్ అలాగే నిమ్మకాయ అలాగే అల్లం ఈ రెండింటి జ్యూస్ అనేది చాలా బాగుంటుంది సో ఫ్యాట్ బర్నింగ్కి ఎవరైతే ఎక్కువగా ట్రై చేస్తున్నారో కాన్సన్ట్రేట్ చేస్తున్నారో ఈ రెండింటిని ప్రిఫర్ చేయడానికి ట్రై చేయండి ఇందులో అల్లం ముక్కలు వేసుకోవాలి నెక్స్ట్ వెల్లుల్లి ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు ఇలా వన్ బై వన్ అన్నీ కూడా యాడ్ చేసి లైట్గా రోస్ట్ చేస్తూ ఉండాలి ఇందులో వీటి ఫ్లేవర్ పోవాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే అల్లం వెల్లుల్లి అలాగే ఉల్లిపాయ ముక్కలు లైట్గా రోస్ట్ అవ్వాలి లైట్గా రోస్ట్ అవ్వడం వల్ల దాని ఫ్లేవర్ అనేది బాగుంటుంది అండ్ మనకు ఉల్లిపాయ ముక్కలు ఏంటంటే పచ్చి ఉల్లిపాయ ముక్కలే హెల్త్కి మంచిది కాదు నార్మల్లీ మనం ఫ్రైలోను లేదంటే కర్రీస్లో ఉల్లిపాయ ముక్కలు కూడా వేస్తాం కదా కుక్డ్ ఉల్లిపాయ ముక్కలు సో వండుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది సో ట్రై చేస్తుండండి చక్కగా ఉల్లిపాయ ముక్కలు ఎక్కువగా వాడడానికి బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేస్తుంది డైజెషన్ బాగుంటుంది అలాగే దీంట్లో హై ఫైబర్ కూడా ఉంటుంది లైట్గా రోస్ట్ చేస్తేనే పర్ఫెక్ట్ అరోమా అనేది బాగా తెలుస్తుంది మనం ఎప్పుడు కూడా అనుకుంటాం కదా కారపొడి కరివేపాకు లేదంటే ఎప్పుడు వేరే వెజిటబుల్స్తో చేయాలి అనుకుంటారు అలా వెజిటబుల్సే కాదు ఇంట్లో ఇప్పుడు వేసినవన్నీ కూడా మసాలా ఐటమ్సే అనాలి ధనియాలు కానివ్వండి జీలకర్ర అలాగే ఎండుమిరపకాయలు అల్లం వెల్లుల్లి అలాగే ఉల్లిపాయ ముక్కలు సో ఇవన్నీ కూడా మనకు ఇంట్లో స్టోర్ చేసి పెట్టుకుంటాం ఎందుకంటే ప్రతి ఒక్క వంటకానికి మనం ఇవన్నీ కూడా వాడుతుంటాం ఫ్రైకి కానివ్వండి కర్రీకి సో అలాంటిది ఇంట్లో కాస్త ఎప్పుడు రొటీన్గా కరివేపాకు లేదు అంటే నేను చూపించిన అన్ని వెరైటీస్ అన్నీ చూసారు కదా సో అలా కాకుండా మీరు కాస్త డిఫరెంట్గా ప్రిఫర్ చేసుకోవాలి అనుకుంటే ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇందులో చింతపండు కూడా వేయాల్సిన అవసరం లేదు అంటే కంప్లీట్గా స్పైసీగా కొంచెం ఘాటుగా చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది
ఎక్కువగా స్పైసీ ఫుడ్ తినే అలవాటు ఉంటుంది చూడండి సో స్పెషల్లీ మన సౌత్ ఇండియన్స్ కొంచెం స్పైసీ ఫుడ్ తింటారు సో అప్పుడు మీరు ఏ కాంబినేషన్ లో ఉన్నా కూడా చక్కగా దీన్ని ట్రై చేయొచ్చు ఇవన్నీ కూడా రోస్ట్ అయిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చిన్న మిక్సీ జార్ లో వీటిని కారపొడిలో పట్టుకొని తీసుకొస్తాను ఫస్ట్ ఒక చిన్న జార్ సరిపోతుంది ఎందుకంటే ఇప్పుడు వేసిన కెపాసిటీకి క్వాంటిటీకి సరిపోతుంది కాబట్టి ఇది ఒక 1 మంత్ వరకు కూడా ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు అంటే ఉల్లిపాయ ముక్కలు వేసినా కూడా లైట్గా దాని మాయిశ్చర్ అనేది పోడానికి ఆ మాయిశ్చర్ అనేది జస్ట్ లైట్గా రోస్ట్ చేస్తే పోతుంది లేదు అంటే ఫ్రిజ్ లో పెట్టేసేయండి నార్మల్ కారపొడి మనం ఫ్రిజ్ లో ఎక్కువగా స్టోర్ చేయం కదా బయట పెడుతూ ఉంటాము సో ఈ ఉల్లిపాయ అలాగే అల్లం కారం మాత్రం ఫ్రిజ్ లో స్టోర్ చేస్తే ఒక 2-3 నెలల వరకు హ్యాపీగా స్టోర్ అవుతుంది అండ్ మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా ఇంట్లోనే హ్యాపీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ ఫాస్ట్గా కూడా ఎందుకంటారా ఇప్పటివరకు వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఇంట్లోనే ఉంటాయి కాబట్టి మార్కెట్కి వెళ్ళాల్సిన అవసరం ఉండదు సపరేట్గా ఓకే ఇందులో కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి మనం ఇప్పటివరకు ఏ కారపొడి ట్రై చేసినా కూడా అందులో బెల్లము లేదంటే చింతపండు బెల్లం మనకు ఆ కారం ఎక్కువగా ఉంటుంది కదా అని స్వీట్ కొంచెం లైట్గా స్వీట్ కోసం బెల్లం వేస్తాము లేదు కారం అలాగే పులుపు మంచి కాంబినేషన్ కదా అని చెప్పేసి ఈ రెండు కాంబినేషన్స్ ట్రై చేస్తాం చాలా రేర్గా ఓన్లీ కారం మాత్రమే ఎక్కువగా వేస్తాం ఇందులో అన్నీ కూడా మంచి స్పైసెస్ ఎక్కువ వేసాం కాబట్టి సో ఘాటుఘాటుగా కారంగా ఉంటుంది సో ఎక్కువ స్పైసీ ఫుడ్ తినగలిగే వారు మాత్రం చక్కగా ట్రై చేయండి ఉల్లి అల్లం కారం రెడీ చేసి పెట్టేసుకున్నాను అదిగోండి కారం రెడీ అయిపోయింది ఇప్పుడు డైరెక్ట్లీ సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవచ్చు ఉల్లి అల్లం కారం రెడీ చూసారు కదా ఇంట్లో ఉన్న బేసిక్ మసాలా ఐటమ్స్తో ఇలా కారం కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇంకా వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది మరి దీని రుచి చూసి ఎలా ఉందో నేను చెప్పేస్తాను బట్ దానికన్నా ముందు ఉల్లి అల్లం కారంకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మీకోసం మరోసారి ఉల్లి అల్లం కారంకి కావాల్సిన పదార్థాలు అల్లం 1 టీ స్పూన్ వెల్లుల్లి 5 రెబ్బలు ధనియాలు 1 టీ స్పూన్ ఎండుమిర్చి 10 ఉప్పు రుచికి సరిపడ ఉల్లిపాయ ముక్కలు 1/4 కప్పు మిరియాలు 2 టేబుల్ స్పూన్లు మెంతులు 1/2 టీ స్పూన్ జీలకర్ర 1 టీ స్పూన్ ఉల్లి అల్లం కారం తయారు చేసే విధానం ముందుగా పాన్ లో జీలకర్ర ధనియాలు మిరియాలు మెంతులు ఎండుమిరపకాయలు వేసి కొంచెం వేగిన తర్వాత అల్లం ముక్కలు వెల్లుల్లి ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి ఆ తర్వాత వేయించుకున్న మిశ్రమాన్ని మిక్సీ జార్ లోకి తీసుకుని కొంచెం ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఉల్లి అల్లం కారం రెడీ